గతంలో మీకు ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానం జరిగింది. ఆర్టీసీ సమ్మె విషయంలో నిన్న ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం. ఈరోజు సండే ఆదివారం అనుకోకుండా సడన్ గా ఈ ప్రెస్ మీట్ ప్లాన్ చేసినాం. ఈ షార్ట్ నోటీస్ లో వచ్చిన మా సీనియర్ నాయకులకి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఒక అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కాన్స్టిట్యూషన్ ఒక క్రైసిస్ ఏర్పడే పరిస్థితి ఎదుర్కొంటుందని అనిపిస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసరు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ముందున్న మ్యాటర్ ముందు పూర్తిగా అబద్ధమాడుతూ ఆర్టీసీ ట్రేడ్ యూనియన్స్, అపోజిషన్ పార్టీస్ కలిసి గవర్నమెంట్ ని డిస్టెబిలైజ్ చేయడానికి, కూల్చివేయడానికి కుట్ర పన్నుతున్నట్టుగా ఒక రిటర్న్ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పూర్తిగా నిరాధారమైన అబద్ధాలతో కూడిన రిటర్న్ అఫిడవిట్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు వేయడం జరిగింది. దాని మీద కాంగ్రెస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా మేము ముందు వారు వేసిన అఫిడవిట్ మీదనే చీఫ్ జస్టిస్ గారు స్లో మోషన్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీగా, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని మీద కుట్ర చేయడం కానీ, డిస్టెబిలైజ్ చేయడం కానీ, కూల్చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏ కోణా కూడా ఆలోచన చేయడం లేదు. ఇది పచ్చి అబద్ధం. స్వయాన ముఖ్యమంత్రి తన ఇంట్లోనే 13 MLAని స్పీకర్ ని ఒక పాన్గా వాడి ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తుందని మాటలు మరోమారు మనం చేస్తూ, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరి ప్రోద్బలంతో ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ప్రతిపక్ష పార్టీలు మీద ఈ ఆరోపణ చేస్తున్నాడో, చీఫ్ జస్టిస్ షుడ్ టేక్ కాగ్నిసెన్స్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. మేము కాంగ్రెస్ పార్టీతో సహా విపక్షాలు డీస్టెబిలైజ్ కానీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసే ఆధారాలు ఉంటే మా మీద కేసులు పెట్టి జైలు పంపించాలి, లేకపోతే ఇటువంటి అఫిడవిట్ ఫైల్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి అని, బికాస్ ద మ్యాటర్ ఇస్ ఆల్రెడీ పెండింగ్, రిటర్న్ అఫిడవిట్ ఇస్ ఫైల్డ్ బై ద ప్రిన్సిపల్ సెక్రటరీ మిస్టర్ సునీల్ శర్మ బిఫోర్ ద చీఫ్ జస్టిస్. It is most appropriate that a chief justice order an inquiry by an independent agency like the CBI that is this true. Trade unions, vipakshalu kalisi TRS prabhutvanni asthira pariche prayatnam chesinaya, cool chese prayatnam chesinaya, chesthe maa meeda kesulu pettali, cheyakunte aa IAS officer dismiss cheyali. ఈ విషయాన్ని మేము హైకోర్టుకు అప్పీల్ చేస్తూ పార్లమెంట్ లో కూడా ప్రస్తావించబోతున్నాం అనే విషయం కూడా మేము మనం చేస్తున్నాం. నేను వేరే విషయాలు మాట్లాడే ముందు ఈరోజు ఆర్టీసీ సంఘాల నుంచి కార్మిక నాయకులు గాంధీభవన్ వచ్చి వారు ఒక విన్నపం చేశారు. వాళ్ళు బ్రీఫ్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను సమరైజ్ చేస్తాను.
పరిచయం చేసుకోమన్న. నా పేరు బివి రెడ్డి, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్లు. మీరైతే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె 44 రోజులు చేరిన సందర్భంగా మా కాంగ్రెస్ కమిటీ కలవాలని వచ్చాము. ముఖ్యంగా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు ఈ వేదిక నచ్చిన పెద్ద మహామహులైన వాళ్ళు మాకు ఈ వేదికను పంచుకోవడానికి ఈ అవకాశం కల్పించేందుకు వారికి హృదయంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీకు అందరూ తెలిసిందే, పాత్రికేయ మిత్రులందరూ మేము సమ్మె చేసిన దానికన్నా మీరు మా వెంట వండేసేసి మా వార్త రాసినందుకు మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా ఆర్టీసీని దాదాపు సంవత్సరం నుండి నిర్వహించే సీఎం గారు ఉన్నారు. ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నా, దీనికి వరణ పేరుడు ఎండీ గారిని ఇవ్వలే, రెగ్యులర్ ఎండీ ఇవ్వకుండా ఇన్ఛార్జ్ ఎండీ అన్నారు. ఆయన దాదాపు 17 ఏళ్ల పైన వస్తే వచ్చింది 10 సార్లకు ఎక్కువ రాలే ఆఫీస్. ఇప్పటికి కూడా కుప్పలు తెప్పలుగా పెండింగ్ లో ఉన్నాయి ఫైల్స్. ఎన్నో సార్లు వినియోగించుకున్నప్పుడు కూడా పేపర్ ద్వారా కానీ లేకపోతే మినిస్టర్ కొంతమంది రవాణా మంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకున్నాను కూడా ఇస్తామన్నారు తప్ప ఎండీ గారిని ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న అధికారులు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏమాడినా ఆట అనిపించింది. ఇవాళ సమ్మె కారణం ముఖ్యంగా అక్కడ ఉన్నట్టు ఆర్టీసీ అధికారులే, ఎందుకంటే చిన్న ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కండక్టర్ డ్రైవర్ల యొక్క జాబ్ సెక్యూరిటీ గైడెన్స్ ఇస్తే 1.5 రోజులు మేము రిప్రెండ్ చేస్తున్నాం. అదొక్కటి సెటిల్ చేయండి సార్, సమ్మె కంట్రోల్ పోకుండా ఉంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన కనీసం మీటింగ్ కూడా పెట్టలే. మేము 11వ తేదీ సమ్మె నోటీస్ ఇచ్చాము, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వలే. ఆఖరి కన్సల్టేషన్ ఆఫీసర్ 18 నాడు కన్సల్టేషన్ ఉంది, 23 నాడు ఉంది రమ్మన్నారు. మళ్ళీ ఏ కారణం లేకుండానే దాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాం, మళ్ళీ తెలియజేస్తామని చెప్పారు. డేట్ తెలియజేయలేదు. అక్కడికి మేము అన్నాం సార్ మరి ఎలాంటి డేట్ ఇవ్వకుండా మీరు కన్సల్టేషన్ క్లోజ్ చేశారు కాబట్టి మీరు డేట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే కూడా ఇవ్వలేదు. మేము డేట్ దగ్గరకు వస్తుంది, మాకు 35 రోజులు దాటిపోయింది, 44 రోజులు సమ్మె చేయాలి, 45 రోజులు సమ్మె చేయాలి, 35 రోజులు దాటిపోతుంది కాబట్టి అని చెప్పేసి మేము సార్ మేమైతే మీరు 2 రోజుల్లో కూడా డేట్ ఇవ్వకపోతే మేము డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆయన లెటర్ ఇవ్వలేదు, మేము డేట్ అనౌన్స్ చేశాము. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మేము 26 అనౌన్స్ చేసాము, ఆయన 27 లెటర్ ఇచ్చాడు మీరు పోతున్నాడు మీటింగ్ ముందు రమ్మని చెప్పేసి. మేము అన్నాం సార్ పోతున్నాడు అనమాట, పిలిచారు కాబట్టి పోయాం అంతే, కన్స్టేషన్ మీటింగ్ అని పోలేము. చూసే సార్ చెప్పాము మీరు మీటింగ్ ఇవ్వలేదు ఇంత, అందుకే మేము డేట్ డిక్లేర్ చేశాను సార్ అని చెప్తారంటే ఆయన రికార్డ్ చేశారు వాళ్ళు. ఒక్కటి మాత్రం మేము గుర్తుంచుకోవాలి, మేమైతే డిమాండ్స్ ఇచ్చామో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడలేదు. కనీసం ఇక్కడే పోస్ట్ పోన్ చేసుకోండి, అదే వాడు ఒక గంట సేపు వాళ్ళు కూర్చున్నామన్నాడు, కూర్చోబెట్టుకున్నాడు అంటే యాజమాన్యం వచ్చింది, ఇటు కన్స్టేషన్ ఆఫీసర్ డెబుల్ ఆఫీసర్ వచ్చారు, ఒకటే చెప్పారు పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పేసి. సాధ్యం కాదు సార్, ఒకసారి డేట్ చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వచ్చాము. ఐఏఎస్ కమిటీ వాడు 3 రోజులు మీటింగ్ పెట్టి కూడా ఒకటే వాడు అంటే మీరు పోస్ట్ పోన్ చేసుకోండి, మీ సమస్యలే ఉన్నా మేము సీఎం గారికి వివరిస్తాము. మేము సార్ ఏ సమస్యలు కూడా డిస్కస్ చేయకుండా ఇట్లా చేస్తాం అంటే లేదండి మా మీద నమ్మకం ఉందండి. నమ్మకం ఉంచడం కాదు సార్, 8 రోజులు అవుతుంది కనీసం మీరు ఈడీ లెవెల్లో ఉన్నటువంటి ఆ డిమాండ్స్ అన్ని పరిశీలించండి అన్నట్టు కూడా వాటి కూడా పరిశీలించకపోవడం గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము సమ్మె చేశాం తప్ప మేము ఏం చేయాలి. ఎందుకంటే ఆర్టీసీ వర్కర్ ప్రశాంత్ సమ్మె పోతున్నాడు, ఎందుకు పోయా కూడా మీకు తెలుసు, మాకు రాష్ట్ర ప్రభుత్వం కన్నా 15% తక్కువ జీతాలండి. మరి సమ్మె చేసిన వాళ్ళు అయితే మాకంటే ఎక్కువ ఉండాలి కదా, ఎప్పుడు జీతాలు వచ్చిన వాళ్ళు ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టి మేము ఇవ్వలేము. వాళ్ళు G2 స్టార్ట్ చేసి 5% అనుకుంటే వచ్చేవాళ్ళు, గత్యంతర పరిస్థితి ఇచ్చారు సమ్మె. ప్రసారానికి సీఎం గారు ఏమంటారు, వాళ్ళ మోనోపోల్ ఎక్కువైంది, వాళ్ళకు అసలు సైకరే లేకుండా చేస్తా, అసలు ఆర్టీసీనే లేకుండా చేస్తా. ఫస్ట్ ఏమన్నాడు డిస్మిస్ అన్నాడు, తర్వాత సేపు డిస్మిస్ అన్నాడు, తర్వాత అసలు ఆర్టీసీనే ఉండదాడు. బాబా హుజూరు రిజర్వేషన్ తీసినాక ఆయనకి ఎంత పెద్ద తుమ్ములు వచ్చారో తెలియదు కానీ మొత్తం మీద అసలు ఆర్టీసీ అనేది కనబడదు. ఎవరైనా ఆర్టీసీ అని చెప్పేది తెలంగాణలో ఆర్టీసీ అనేది ఉండదు, ఎందుకు ఉండదండి. ఆర్టీసీ కష్టపడ్డారు, దాదాపు 57 వేలు ఉన్నటువంటి వర్కర్లు 50 వేలు కూర్చున్నారు కూడా అదే కిలోమీటర్ చూపిస్తుంటూ అదే పబ్బా మీద చూపిస్తుంటూ రాష్ట్రంలో అవార్డ్స్ తెచ్చుకున్న సంస్థ టీఎస్ఆర్టీసీ. అలాంటి ఆర్టీసీని
దృష్టించాలని చెప్పేసి ఆర్థిక పార్టీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీ సపోర్ట్ మాకు ఉండాలి. రేపు సడక్ బంద్ కూడా మీరంతా పెద్ద ఎత్తున తరలి వచ్చేసి పెద్దవాళ్ళు తయారు చేశారు సార్. మీరంతా తరలి వచ్చి మా తరఫున ఆర్టీసీ చేసినప్పుడు మీకు రిక్వెస్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, నేను ఒక రెండు నిమిషాల ఇంట్రొడక్షన్ కూడా ఇస్తాను మీకు. ఏపీఎస్ఆర్టీసీ ప్రపంచంలోనే అద్భుత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంస్థగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉంది. నాకు కూడా ఆర్టీసీ ఫంక్షనింగ్ చాలా సరే క్లోజ్ అసోసియేషన్ కూడా నేను చాలా ఏళ్ళు పబ్లిక్ అడ్మినిస్ కమిటీ చైర్మన్ ఉంది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ఆర్టీసీ వాజ్ ఎ రోల్ మోడల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా. తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక క్రియాశీలక పాత్ర పోషించింది ఆర్టీసీ ఎంప్లాయీస్. ఇప్పుడు మరి చెప్పినట్టు ఆ రోజు 57,000 మంది ఎంప్లాయీస్ ఉంటే క్రమాన తగ్గిపోయి 49,000 మంది ఎంప్లాయీస్ వచ్చారు. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8,000 తగ్గిపోయిన తర్వాత కూడా ఈ ఎంప్లాయీస్ ఆ మొత్తం పనిభారం పోశారు. వీళ్ళు అడిగే న్యాయమైన కోరిక పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఒక జాగీర్ అయినట్టుగా, ఒక ప్రైవేట్ ఎస్టేట్ అయినట్టుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. సెల్ఫ్ డిస్మిషన్ అడు, తర్వాత 5వ తరగతి చేర్చడు, మరొక మాట కోర్టులో రిపీటెడ్ గా హైకోర్టులో అబద్ధాలు చెప్పి మరొక సంస్థ ఇంకా లేకపోవచ్చు. మరి హైకోర్టు యొక్క, తెలంగాణ హైకోర్టు యొక్క, జ్యుడిషియరీ యొక్క క్రెడిబిలిటీ, ఇండిపెండెన్స్ కూడా ఈ కేసు డిటర్మిన్ చేస్తుందని చెప్పి మొత్తం తెలంగాణ ప్రజలు వాచ్ చేస్తారు. ఇన్ని హియరింగ్స్ జరిగి ఇన్ని మాటలు అబద్ధపు ఇన్ఫర్మేషన్ సప్లై చేసిన హైకోర్టులో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆర్టీసీ నిలబడాలి, ఒక లాభదాయక సంస్థగా నిలబడాలి, తెలంగాణ ప్రజలకి సరి అయిన సర్వీస్ అందించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక వెల్ఫేర్ మెజర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మా 2018 మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆర్టీసీని ప్రభుత్వంలో మర్జ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మర్జ్ చేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేస్తామని చెప్పి మేము కూడా 2018 మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. పక్కన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కంటే ఆర్థికంగా వీకర్ గా ఉన్న ఆర్టీసీని మర్జ్ చేసుకోవడం జరిగింది. పక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నట్టుగా డీజిల్ మీద ట్యాక్స్ ఒక రేట్ దాటితే అది ప్రభుత్వమే సబ్సిడీ చేసి ఆర్టీసీకి ఏదైతే కంఫర్ట్ కల్పిస్తుందో ఆ రాష్ట్రంలో అదే విధంగా తెలంగాణలో వచ్చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో వీళ్ళు పూర్తిగా పని చేశారు. సెప్టెంబర్ నెలకి వెంటనే శాలరీస్ చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. 19వ తారీఖు ఆర్సీసీ కార్మికులు నిర్వహించే సడక్ బంద్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి జెండాలు కండువలతో పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నాము. అదేవిధంగా హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు తప్పుడు రిటర్న్ అఫిడవిట్ ఇచ్చిన ఇన్ఛార్జ్ ఎండి సునీల్ శర్మపై పూర్తిగా నిరాధారమైన 100% అబద్ధం, యూనియన్స్ తో కలిసి ప్రతిపక్షాలు ఏదో ప్రభుత్వాన్ని తీసుకెళ్ లేదు, ఏదో కూల్చేసే ప్రయత్నమో, ఏదో పిచ్చి పిచ్చి మాటలు, ఒక తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండు, మరి చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టుకు అప్పీల్ చేస్తున్నాం, పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డిఓపిటి దగ్గర కూడా తీసుకెళ్తామని చెప్పి విషయాన్ని మనవి చేస్తున్నాను.
అదే విధంగా ఒకటి శాలరీస్ కట్టాలి, రెండోది సబ్సిడీ అమౌంట్ కింద ఆర్టీసీకి 2,800 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఈ ప్రభుత్వం 600 కోట్లే ఇచ్చింది, మరో 2,200 కోట్లు వెంటనే చెల్లించాలి. డీజిల్ మీద ఏదైతే ట్యాక్స్ లో బియాండ్ ఎ పాయింట్ ఒక కట్ ఆఫ్ డేట్ నుంచి ఆ ఎడిషనల్ ట్యాక్స్ ని ప్రభుత్వమే భరించాలి, పక్క ఆర్టీసీలు కూడా, పక్క రాష్ట్రాల్లో ఆర్టీసీలు అదే జరుగుతుంది. ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది ఒక ప్రాఫిట్ అండ్ లాస్ విషయం కాకుండా ఒక పబ్లిక్ వెల్ఫేర్ సంక్షేమానికి, నిరుపేదలకి, విద్యార్థులకి, మహిళలకి, సమాజంలో వీక్ సెక్షన్స్ కి ఉపయోగపడే విషయంగా ఈ ప్రభుత్వం భావించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మేము కూడా ఈ సమావేశం ముందు వేరే పార్టీతో మాట్లాడాం, ముఖ్యమంత్రి కూడా మేము అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయమని ముందు చెప్పినాం, చేయలేదు. ఈ రోజు మీడియా ద్వారా ఉంటున్నాం, ఆల్ పార్టీస్ ని పిలిపియండి, మేము వచ్చి ఆర్టీసీ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తాం. ఇది ఆర్టీసీలో ఏకపక్ష యూనిలాటరల్ నిర్ణయం కావు, ఇది దశాబ్దాలుగా బిల్డప్ చేసిన ఆర్గనైజేషన్. అమూల్యమైన ఆస్తులు, అసెట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, నెట్వర్క్ ఉన్న సంస్థ ఇది. దీన్ని కాపాడుకోవడానికి మా బాధ్యత కూడా ఉంది. అన్ని పార్టీలు కూడా ముఖ్యమంత్రికి మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం, మరి మీరు ఆల్ పార్టీ పిలవండి, ఆర్టీసీ సేవ్ చేస్తామని చెప్పి అప్పీల్ చేస్తూ ఆర్టీసీ కార్మికులకి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండదండలు ఉంటాయి, మా సహసాఖ్యాలు ఉంటాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. అత్యంత బాధాకరమైన విషయం ఇప్పుడే వాళ్ళు చెప్పిన విషయం, నాకు 24 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినా ఇంత అమానవీయంగా, ఇన్హ్యూమన్ గా ముఖ్యమంత్రి గారు ప్రవర్తించడం ఇది యావత్ తెలంగాణ సమాజం ఖండించాలే. ఇన్హ్యూమన్ చీఫ్ మినిస్టర్, 24 మంది చనిపోయినా మీ అహంకారం, మీ ఇగో తగ్గలేదా అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి తప్పనిసరిగా మేము ఆర్టీసీ తరఫున, ఆర్టీసీ కార్మికుల తరఫున నిరంతరం పోరాటం చేస్తాం, కోర్టులలో, పార్లమెంట్ లో, బయట అన్ని విధాలుగా ప్రజాస్వామ్య పద్ధతిగా, రాజ్యాంగ బద్ధంగా న్యాయపరంగా పోరాటం చేస్తున్నాం మనం చేస్తూ. మరి మరోసారి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, సునీల్ శర్మ అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పొలిటికల్ పార్టీస్ మీద ఆరోపణలు చేస్తూ హైకోర్టులో రిటర్న్ అఫిడవిట్ ఇవ్వడం, ఇది తప్పనిసరిగా హైకోర్టులో సీరియస్ గా తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. నేను మరో మా రిపీట్ చేస్తున్నాను, పొలిటికల్ పార్టీస్ విత్ ట్రేడ్ యూనియన్స్ ఒక కాన్స్పిరసీ చేసిన గవర్నమెంట్ ని కూల్ చేయడానికి, డీస్టెబిలైజ్ చేయడానికి అని సునీల్ శర్మ రిటర్న్ అఫిడవిట్ ఇచ్చిండు. చీఫ్ జస్టిస్ ఆయనకే సబ్మిట్, చీఫ్ జస్టిస్ కే సబ్మిట్ చేసిండ్రు. ఇమీడియట్ గా దాని మీద ఎంక్వైరీ చేయాలి, కాన్స్పిరసీ జరిగి ఉంటే మమ్మల్ని జైల్లో వేయాలి, జరగకుంటే ఐఏఎస్ ఆఫీసర్ ని డిస్మిస్ చేయాలని చెప్పి ఇది హైకోర్టు ఇండిపెండెన్స్, హైకోర్టు క్రెడిబిలిటీ, మొత్తం జ్యుడిషియల్ క్రెడిబిలిటీ కూడా ఈ కేసు మీద ఆధారపడి చెప్పి మొత్తం తెలంగాణ సమాజం కూడా ఇది వాచ్ చేస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తూ ముగించుకుంటున్నాం. उतने भी डेमोक्रेटिक मेथड से हम आरटीसी की तरफ से लड़ेंगे. మేము దీంట్లో మా లాయర్స్ కూడా చెప్పినాం, ఇది ఈ చేసిన ఇట్లా ఈ పిచ్చి పిచ్చి పనులకు మనం ఏం చేయాలి లీగల్ గా కూడా ప్రొసీడ్ అని చెప్పి ఈ రోజు మేము మాట్లాడడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సడక్ బంద్ హై పూరి కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ కరెంగే.
ధన్యవాదాలు. Thank you.